ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఈరోజు నేను ఒక మంచి ఫేషియల్ అయితే మీతో షేర్ చేయబోతున్నాను. అది కూడా ఏంటంటే పెరుగుతో ఫేషియల్ అనమాట. సూపర్గా ఉంటుంది. నా స్కిన్ పైన ఆల్రెడీ నేను చేశాను అనమాట ఈ ఫేషియల్. ఇప్పుడే జస్ట్ చేసి మీకు నేను చెప్తున్నాను. చాలా బాగుంటుందండి. కంపల్సరీ ట్రై చేయండి. మీరు పెళ్ళిళ్ళకి వెళ్ళినా, ఫంక్షన్కి వెళ్ళినా, ఎక్కడికైనా సరే ఈ ఫేషియల్ ఒకటి చేసుకుంటే చాలు. బ్యూటీ పార్లర్కి వెళ్ళాల్సిన అవసరమే ఉండదు. 100% కూడా మీ స్కిన్ పైన రిజల్ట్ అనేది తెలుస్తుంది అనమాట. చూసారు కదా, లైవ్లోనే నా ఫేస్ అయితే చాలా క్లియర్గా ఉంది. నా ఫేస్ పైన ఎటువంటి మేకప్ కూడా లేదనమాట. కంపల్సరీ ట్రై చేయండి. ఈ వీడియో చూసే ముందు మొదటిసారిగా మన ఛానల్ ఎవరిని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని ప్రెస్ చేయండి. అప్పుడు నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది. లేట్ చేయకుండా ఇప్పుడైతే వీడియో చూద్దాం. మరి ముందుగా మనకు కావాల్సింది పెరుగు అనమాట. నేను ఇక్కడ ఇంట్లో తోడు పెట్టుకున్న పెరుగు అనేది మీకు చూపిస్తున్నాను. ఇంట్లో తోడు పెట్టుకున్న పెరుగుతోని ఫేషియల్ చేసుకుంటే ఏంటంటే మనకి ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి. మార్కెట్లో కొనుక్కొని కూడా మీరు చేసుకోవచ్చు, ప్రాబ్లం అయితే ఏం లేదు. నేను ఇక్కడ తోడు పెట్టుకున్నాను కాబట్టి మీకు చూపిస్తున్నాను అనమాట. ఈ పెరుగుతోనే మనం ఫేషియల్ ఎందుకు చేస్తున్నామంటే చర్మాన్ని కాంతివంతంగా ఆరోగ్యంగా తయారు చేయడంలో పెరుగు అనేది మనకి ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. పెరుగులో లాక్టిక్ యాసిడ్లు అనేవి అధిక స్థాయిలో ఉంటాయన్నమాట. అంతేకాకుండా విటమిన్స్, మినరల్స్ పెరుగులో ఎక్కువగా లభిస్తాయి. మన చర్మాన్ని హైడ్రేట్ చేయడానికి పెరుగు అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. అంతేకాదు మన స్కిన్ టోన్, మన కలర్ ఇంప్రూవ్మెంట్ చేయడానికి కూడా పెరుగు అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. నేను చూపిస్తున్నానమాట పెరుగును మీకు ఇప్పుడు. అంటే మనం పెరుగు అనేది ఇలా ఇంట్లో తోడు పెట్టుకుంటే ఏంటంటే ఫ్రెష్గా ఉంటుంది. బయట మార్కెట్లో కొన్న పెరుగు అయితే చాలా వరకు పుల్లగానే ఉంటుంది కదా, అందుకే నేను చూపిస్తున్నాను. మీరైతే ట్రై చేయాలంటే ఇంట్లో తోడు పెట్టుకున్న పెరుగుతో ట్రై చేయండి. మీకు బెనిఫిట్స్ అయితే ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడైతే వీడియో చూద్దాం. మరి ఫస్ట్ స్టెప్ వచ్చి క్లెన్జింగ్ అనమాట. క్లెన్జింగ్ కోసం ముందు మనం ఏం చేయాలంటే మన ఫేస్ అనేది నీట్గా వాష్ చేసుకోవాలి. మీకు నచ్చిన ఫేస్ వాష్ అయినా సోప్తో అయినా సరే మీరు వాష్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ పెరుగు అనమాట. పెరుగు తప్ప మనం ఇక్కడ ఏమి యాడ్ చేయం. ఓన్లీ పెరుగుతోనే మన ఫేస్ అనేది క్లెన్స్ చేసుకోవాలి. ఇప్పుడు నీట్గా ఫింగర్స్తో తీసుకొని స్మూత్గా మీ ఫేస్ అంతా లైట్గా ఇలా క్లెన్స్ చేసుకోండి. ఓన్లీ వేళ్ళు మాత్రమే ఉపయోగించండి, అరిచేయి అనేది వాడొద్దు. ఇలా మీరు ఒక 5 మినిట్స్ అనేది క్లెన్స్ చేసుకుంటే మీ ఫేస్ పైన ఉన్న జిడ్డు, మురికి, మేకప్ కానీ ఏమైనా సరే రిమూవ్ అయిపోతాయి అన్నమాట. మన ఫేస్ అనేది ఫేషియల్కి రెడీ అవుతుంది అన్నమాట. ఇలా ఒక 5 మినిట్స్ క్లెన్జింగ్ అనేది వేళ్లతోనే చేసుకోండి. ఫేషియల్ రాని వాళ్ళు కూడా ఫేషియల్ చేసుకోవచ్చు అనమాట. స్టెప్ బై స్టెప్ అనేది నేను ఈ ఫేషియల్లో నీట్గా చెప్తాను. మీ దగ్గర పెరుగుంటే సరిపోతుంది ఈ ఫేషియల్ చేసుకోవడానికి. అన్నీ మన కిచెన్లో దొరికే వస్తువులతోనే ఈరోజు నేను ఈ ఫేషియల్ అనేది చెప్తాను. ఇలా మొత్తం అంతా నీట్గా మన ఫేస్ అంతా క్లెన్స్ చేసుకోవాలి. ఇలా చేసుకున్నప్పుడే మీరు వాష్ చేసుకున్నప్పుడు రిజల్ట్ అనేది మీకు లైవ్లోనే కనపడుతుంది. స్టెప్ బై స్టెప్ అది కూడా నేను నీట్గా చూపిస్తాను. ఇప్పుడు వాటర్ తీసుకొని లైవ్లోనే చేస్తానన్నమాట. నా ఫేస్ని క్లీన్ చేసుకోవడం కూడా నేను లైవ్లోనే చేద్దాం అనుకొని చేస్తున్నాను. ఇప్పుడు వాష్ చేసుకుంటాను. ఏదైనా ఒక టవల్ తీసుకొని నీట్గా వాష్ చేసుకోండి. మీరు టిష్యూస్ ఉన్నా యూస్ చేయొచ్చు అన్నమాట. చూడండి, నీట్గా తుడుచుకున్నాను. చూసారు కదా, మనకి లైవ్లోనే రిజల్ట్ అనేది కనపడుతుంది. మనం జస్ట్ ఇప్పటి వరకు క్లెన్జింగే చేసాం కదా, నా ఫేస్ అనేది లైట్గా బ్రైట్గానే ఉంది కదా. ఫస్ట్ స్టెప్కి ఇలా ఉంది కనమాట. సెకండ్ స్టెప్ కూడా ఇప్పుడు నేను చేసి చూపిస్తాను. సాఫ్ట్గా ఉందన్నమాట నా స్కిన్ అది టచ్ చేసినప్పుడు. అదే నేను చూపిస్తానికి ట్రై చేస్తున్నా. సెకండ్ స్టెప్ వచ్చేసి స్క్రబ్ కోసం వచ్చేసి నేను ఇక్కడ షుగర్ యూజ్ చేస్తున్నాను. చక్కెర నేను చూపిస్తున్నాను అదే మీకు. జస్ట్ 2 ఇంగ్రీడియంట్స్ అనమాట స్క్రబ్ కోసం. 1 టేబుల్ స్పూన్ చక్కెర, 1 టేబుల్ స్పూన్ కర్డ్ అనమాట, పెరుగు. ఈ రెండింటిని మిక్స్ చేసుకుంటున్నాను ఇప్పుడు నీట్గా. మిక్స్ చేసుకున్న తర్వాత స్క్రబ్ అనేది స్టార్ట్ చేసేయచ్చు. ఎందుకంటే 2 ఇంగ్రీడియంట్స్ అనమాట. చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది ఈ స్క్రబ్బింగ్ అనేది. ఎందుకనంటే మనం ఇక్కడ చక్కెరను మాత్రమే యూజ్ చేస్తున్నాం. చక్కెర పెరిగానమాట. ఎందుకంటే షుగర్ వచ్చేసి మన డెడ్ స్కిన్ సెల్స్ని రిమూవ్ చేయడానికి చాలా చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే మన బ్లాక్ హెడ్స్ని కానీ వైట్ హెడ్స్ని కానీ రిమూవ్ చేయడానికి షుగర్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. ఏ స్కిన్ టోన్ అయినా సరే, ఏ ప్యాక్ అయినా, ఏ ఫేషియల్ అయినా చేసుకునేటప్పుడు మీరు ప్యాక్ టెస్ట్ అనేది కంపల్సరీ చేసుకోండి. నేను ప్రతి వీడియోలో మెన్షన్ చేస్తాను. షుగర్లో ఉన్న చిన్న చిన్న స్పటికలు అనేవి హార్ష్గా ఉంటాయి. అందుకే మీరు ఈ స్క్రబ్బింగ్ అనేది చాలా స్లోగా చేయండి వీలైనంత వరకు. వీడియో అనేది చాలా ఫాస్ట్ ఫార్వర్డ్లో ఉంది, మీకు అలా కనపడుతుంది. నేను ఇంకా స్లోగా చేశాను.
చూసారు కదా, స్క్రబ్బింగ్ అనేది చేసుకోవాలన్నమాట. నోస్ దగ్గర చాలామందికి చిన్న దగ్గర ఉంటాయి కదా బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్, వాటిని కూడా రిమూవ్ చేసుకోవాలంటే మనం అక్కడే ఎక్కువ స్క్రబ్ చేస్తే ఏం అవి తొలగిపోతాయి అన్నమాట, చాలా ఈజీగా తగ్గిపోతాయి. నేను అదే చేస్తున్నాను. ఇలా ఒక 5 మినిట్స్ స్క్రబ్ అనేది చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు నీట్గా వాష్ చేసుకోవాలి. స్క్రబ్బింగ్కే నా ఫేస్లో గ్లోనెస్ అయితే మీరు చూడొచ్చు, చాలా క్లియర్గా తెలుస్తుంది కదా మీకు, చూసారు కదా నా ఫేస్లో గ్లోనెస్ అయితే మీరు చూస్తున్నారు కదా. మనం చేసినల్లా ఇప్పటివరకు క్లెన్జింగ్ ఓన్లీ స్క్రబ్ అయినమాట. ఈ 2 స్టెప్స్కి నా ఫేస్ అనేది చాలా గ్లో కనపడుతుంది. ఇప్పుడు 3rd స్టెప్ ఏందో చూద్దాం. ప్యాక్ అన్నమాట. ప్యాక్ కోసం కూడా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ని యూజ్ చేయనండి, చాలా సింపుల్గా అందరు చేసుకోవాలని చేసిన 1 టేబుల్ స్పూన్ గోధుమ పిండి, 1 టేబుల్ స్పూన్ పెరుగు అనమాట. ఈ రెండింటినే యూజ్ చేసి ప్యాక్ అనేది ఇప్పుడు మనం యూజ్ చేస్తాం. బాగా మిక్స్ చేసుకోవాలి. జస్ట్ 2 ఇంగ్రీడియంట్స్ అండి. కంపల్సరీ ఫేషియల్ అనే ట్రై చేయండి. మీరు పెళ్ళిళ్ళకి వెళ్ళినా ఫంక్షన్కి వెళ్ళినా మీరు అందరిలో కల్లా చాలా బ్రైట్గా గ్లోగా కనపడతారు. జస్ట్ నా ఒక్కసారి నమ్మి ఒకసారి అయితే ట్రై చేయండి, కంపల్సరీ రిజల్ట్ ఉంటుంది. అదే నేను చెప్పడానికి ట్రై చేస్తున్నాను అనమాట. చాలా చాలా సింపుల్గా ఈజీగా కూడా అయిపోతుంది అనమాట. మన కిచెన్లో దొరికే వస్తువులే కదా, ఒకసారి ట్రై చేయండి. ఈ ప్యాక్ అనేది ఇప్పుడు నేను అప్లై చేస్తున్నాను నా ఫేస్ పైన, చూడండి. ఈ ప్యాక్లో మనం గోధుమ పిండిని యూజ్ చేసాం కదా. గోధుమ పిండి ఏంటంటే ఎలాంటి చర్మతత్వం ఉన్న వాళ్ళకైనా సూట్ అవుతుంది. అంటే ఆయిల్ స్కిన్, నార్మల్, డ్రై స్కిన్ కాంబినేషన్, ఎలాంటి చర్మతత్వం ఉన్న వాళ్ళకైనా సరే బాగా యూజ్ అవుతుంది. అంతేకాదు మొటములు, మచ్చలు, పిగ్మెంటేషన్ ప్రాబ్లం తగ్గించుకోవడానికి, ముఖ్యంగా మన కలర్ అనేది ఇంప్రూవ్ చేసుకోవడానికి గోధుమ పిండి అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ ప్యాక్ అనేది బాగా మన ఫేస్ అంతా అప్లై చేసుకోండి. మీ హియర్ స్కిన్, నెక్కి కూడా అప్లై చేసుకోండి. నేనైతే తర్వాత అప్లై చేస్తానన్నమాట. నేను ఇప్పుడు వరకు అయితే ఫేస్కి అప్లై చేస్తున్నాను. ఇది ఒక 10 మినిట్స్ ఉంచుకున్నాను. ఇప్పుడు వాష్ చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ అయితే కంపల్సరీ మీ ఫేస్ పైన ఈ ప్యాక్ అనేది ఉంచుకోవాలి. రిజల్ట్ అనేది అప్పుడే తెలుస్తుంది అన్నమాట. నేను లైవ్లో కూడా అందుకే చేస్తున్నాను, మీకు రిజల్ట్ అనేది తెలియాలి కదా. చాలామంది అడుగుతారనమాట లైవ్లో చేయకపోతే మీ ఫేస్ అయితే అంత గ్లో రాదు అని అడుగుతారు. అందుకే నేను చెప్తున్నాను, ఈ లైవ్లో చేస్తున్నానమాట ఈ ఫేషియల్ అనేది. చూసారు కదా నా ఫేస్ అనేది నిజంగా చాలా గ్లో కనపడుతుంది. క్లీన్ చేసినప్పటికీ మీరు రిజల్ట్ చూస్తున్నారు కదా. బిఫోర్కి ఆఫ్టర్కి నాకైతే చాలా తేడా కనపడింది. మనం పార్లర్లో వేలకు వేలు ఖర్చు పెట్టి ఫేషియల్ చేయించుకునే కంటే కూడా ఇలా న్యాచురల్గా మనం ఫేషియల్ అనేది చేసుకుంటే మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవన్నమాట. అంతేకాకుండా మన చర్మం అనేది చాలా బ్రైట్గా క్లియర్గా కనపడుతుంది, చాలా స్మూత్గా కూడా ఉంటుంది అన్నమాట. చూసారు కదా నీట్గా ఇలా క్లీన్ చేసేసుకోవాలి. చూసారు కదా నేను నీట్గా క్లీన్ చేసుకున్నాను. ప్యాక్ అయితే అయిపోయింది. చూసారు కదా గ్లోనెస్ కూడా మీకు కనపడుతుంది కదా. నా ఫేస్ పైన అయితే చాలా చాలా క్లియర్ అనిపిస్తుంది, చాలా సాఫ్ట్గా అనిపిస్తుంది అన్నమాట. నేను ఇలా టచ్ చేసినప్పుడు కూడా నాకు చాలా సాఫ్ట్ ఫీలింగ్ కలిగింది. రిజల్ట్ అయితే మీరే చూడొచ్చు లైవ్లో నా ఫేస్ అయితే ఎంత గ్లోగా కనపడుతుందో, షైన్గా కూడా కనపడుతుంది కదా. చూసారు కదా రిజల్ట్ అయితే మీకు లైవ్లోనే కనపడుతుంది. చూడండి ఒకసారి, కంపల్సరీ ట్రై చేయండి. మనం ఏ ఫంక్షన్కి వెళ్ళినా, అలానే ఏ పెళ్ళిళ్ళకి వెళ్ళినా, ఎటువంటి ఫెస్టివల్స్ ఉన్నా, ఎటువంటి అకేషన్ అయినా సరే ఈ ఫేషియల్ అనేది ఇంట్లోనే ట్రై చేయొచ్చు. ఇప్పుడు మాయిశ్చరైజర్ అన్నమాట. ఈ మాయిశ్చరైజర్ అనేది అప్లై చేయడం కంపల్సరీ. ఎందుకు అని అంటే మనం ఫేషియల్ చేసుకున్నప్పుడు మన ఫేస్ అనేది డ్రైగా అయిపోతుంది కదా. మాయిశ్చరైజర్ అనేది కంపల్సరీ అప్లై చేయండి. ఒక బౌల్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ హనీ అన్నమాట. హనీ ఏంటంటే మన స్కిన్ టోన్ కలర్ ఇంప్రూవ్మెంట్ చేయడానికి, అలాగే మన స్కిన్ అనేది మృదుగా ఉండడానికి సహాయపడుతుంది. నెక్స్ట్ వచ్చి బేబీ ఆయిల్ అన్నమాట. బేబీ ఆయిల్ లేకపోతే మీరు కోకోనట్ ఆయిల్ యాడ్ చేయొచ్చు. 1/2 టేబుల్ స్పూన్ పెరుగు అన్నమాట. 3 ఇంగ్రీడియంట్స్ అన్నమాట. మీరు కోకోనట్ ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ బేబీ ఆయిల్ యాడ్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి తేనె, నెక్స్ట్ పెరుగు, ఈ 3 అన్నమాట. బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా ఇప్పుడు ఇది నా ఫేస్ పైన నేను అప్లై చేసి చూపిస్తాను. చూడండి మీరు ఓవర్ నైట్ అయినా సరే అప్లై చేసుకోవచ్చు. ఎందుకనంటే మీ ఫేస్ అనేది చాలా క్లియర్గా కనపడుతుంది మార్నింగ్కి. ఇది ఎక్కువ టైం మన ఫేస్ పైన ఉంటే మన ఫేస్ అనేది హైడ్రేట్ అయ్యి మన స్కిన్ కలర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అన్నమాట.
అంతేకాదు మాయిశ్చరైజర్ అనేది మనం ఇలా అప్లై చేయడం వల్ల ఏంటంటే ఎక్కువ మందికి డ్రై స్కిన్ ఉంటుంది, ఆ సమస్య కూడా తగ్గించుకోవచ్చు. మన స్కిన్ అనేది చాలా చాలా మృదుగా కనపడుతుంది. నేనైతే ఈ మాయిశ్చరైజర్ అనేది ఓవర్ నైట్ ఉంచేస్తాను. ఇలా ఒక 5 మినిట్స్ అనేది మసాజ్ చేసుకోండి. టైం లేదనుకున్న వాళ్ళు 1 అవర్ అయినా సరే ఇది ఉంచుకున్న తర్వాత గోరువెచ్చని వాటర్తో క్లీన్ చేసుకోండి. మీ ఫేస్ అనేది చాలా చాలా బ్రైట్గా అవుతుంది. చూసారు కదా, నేను మసాజ్ అయితే చేశాను, మాయిశ్చరైజర్ అప్లై చేసినప్పుడు కూడా చాలా గ్లోగా కనపడుతుంది కదా. దీన్ని క్లీన్ చేసుకోండి. తర్వాత ఓవర్ నైట్ అయితే ఉంచుకోవడానికి ట్రై చేయండి. టైం లేదనుకున్న వాళ్ళు కనీసం 1 అవర్ అయినా ఉంచుకోండి. లేదు ప్యాక్ వరకే ట్రై చేస్తాం అక్క అనుకున్న వాళ్ళు ప్యాక్ వరకు అయినా ట్రై చేయండి, ప్రాబ్లం అయితే ఏం లేదు. మాయిశ్చరైజర్ రాత్రి అయినా అప్లై చేసుకోవచ్చు అన్నమాట. ఈ సింపుల్ ఈజీ ఫేషియల్ వీడియో మీకు నచ్చిందనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. మొదటిసారిగా మన ఛానల్ ఎవరిని చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.